శ్రీ ీమణాధిపతీపాలభదత్త్రేయ సద్గురు పరబ్రహ్మణే నమ దక్షిణాంనాయ శృంగేరీ శారదాపీఠాధీశ్వరుల దివ్య చరణముల కోడంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మత్ గురుచరణారవిందాభ్యాం నమో నమ ధర్మపురి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మనే నమో నమ మాస ఫలితముల్లో భాగంగా ఈ సెప్టెంబర్ మాసం అనగా భాద్రపద మాసం మీనరాశి వారికి ఎలా ఉందో ఒకసారి చూద్దాం పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిస్తే మీనరాశి మీనరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మూడు ఇక మీనరాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో భాద్రపద మాసంలో గ్రహ సంచారం ఎలా ఉందో ఒకసారి విశ్లేషణగా చూస్తే పదో స్థానంలో సంచారం చేస్తున్నటువంటి బృహస్పతి అలాగే పదకొండో స్థానంలో సంచారం చేస్తున్నటువంటి శనైశ్వరుడు సెప్టెంబర్ ఇరవై రెండు వరకు నాలుగో స్థానంలో సంచారం చేస్తున్న రాహువు మరియు పదో స్థానంలో సంచారం చేస్తున్నటువంటి కేతువు మొదలైన ప్రధాన గ్రహముల యొక్క సంచారం ఇలా ఉండగా ఈ మాసమంతా శుక్రుడు శని శుభంగా బుధుడు అర్ధశుభుడిగా మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తూ ఉన్నారు భాగస్వామ్య ఒప్పందాలు కొలిక్కి వస్తాయి ఉమ్మడి కార్యక్రమాలు కొత్త పరిచయాలు మొదలైనటువంటి వాటికి ఈ మాసము చాలా అనుకూలంగా ఉంటుంది గతకాలంగా పెట్టుకున్నటువంటి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సిద్ధించటానికి ఈ మాసం యోగంగా ఉంది ముఖ్యంగా ఆర్థికంగా మంచి సత్ఫలితాలు కలుగుతాయి చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయడం ద్వారా విజయావకాశాలు మెరుగుపడతాయి ఒక వ్యవహారం కావచ్చు ఒక పథకం కావచ్చు ఒక విషయానికి సంబంధించినటువంటి విషయంలో మీ ముందు చూపు అనేటువంటిది మీకు చాలా గుర్తింపును ప్రశంసలను ఇస్తుంది ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల గుర్తింపు ప్రశంసలతో పాటు కోరుకున్న చోటికి లాంటి మంచి సత్ఫలితాలు కలుగుతాయి అలాగే శత్రువుల విషయంలో మాత్రము మీరు తగు జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో శ్రేయుభిలాసులు కావచ్చు భార్య భర్త కావచ్చు భర్త భార్య కావచ్చు మిత్రులతో సలహాలు సంప్రదింపులు జరిపిన తర్వాతనే కీలక నిర్ణయాలు తీసుకోవటం మీకు మంచి లాభాన్ని ఇస్తాయి తొందరపాటు నిర్ణయాలు కావచ్చు కావచ్చు ద్వంద్వ వైఖరి కావచ్చు అలాగే అస్థిరంగా మాట్లాడుకోవడం కావచ్చు మొదలైనటువంటి వాటికి దూరంగా ఉండండి ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వద్దు కానీ ఆరోగ్యమంతా మీకు ఈ ఈ ఈ మాసం అంతా చాలా యోగదాయకంగా ఉంటుంది ఆరోగ్యం మీకు అనుకూలిస్తూ ఉంటుంది అలాగే స్నేహితుల యొక్క సహాయ సహకారాలతో స్త్రీలు మంచి గుర్తింపును మరియు మానసికమైనటువంటి ప్రశాంతతను పొందుతారు వర్తక వ్యాపారస్తులకు యోగదాయకమైనటువంటి సమయము రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కాస్త ఒత్తిడి ఎక్కువైనప్పటికీ సమస్యలను అధిగమిస్తారు విద్యార్థిని విద్యార్థులకు శ్రమ తర్వాతనే విజయ సిద్ధి అనేటువంటిది జరుగుతుంది అలాగే పాత్రికేయ రంగంలో ఉన్నటువంటి వారికి మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి నూతన అవకాశాలతో పాటు మానసికమైన చికాకులు పెరుగుతాయి ఆర్థికంగా క్రమశిక్షణగా ఉండటం ఆర్థికంగా మంచి ఫలితాలు పొందటం ఈ మాసంలో మీకు కలిసి వస్తుంది మొత్తానికి ఈ మాసము మీకు అనుకూలమైనటువంటి మాసంగా చెప్పవచ్చు మీనరాశివారు ఈ మాసమంతా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం విష్ణు సంబంధమైనటువంటి విష్ణు సంబంధమైనటువంటి ఆలయాలను దర్శించటము మరియు బుధవారం నాడు గో క్షేత్రానికి వెళ్ళి గోసేవ చేయటం లాంటి పరిహారాలు చేస్తే ఇంకా యోగదాయకమైన ఫలితాలు ఈ మాసంలో పొందుతారు మరల వచ్చే మాసంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబర